తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. గౌరవ సభ్యులు నోముల భగత్ గారు, క్వశ్చన్. అధ్యక్ష, అందరికి రిక్వెస్ట్, క్వశ్చన్ మీరు డీటెయిల్ మాట్లాడితే కట్ చేస్తాను. ఓన్లీ యాస్ క్వశ్చన్ అధ్యక్ష, ఎందుకంటే ఇది గొర్రెలకు సంబంధించింది. అధ్యక్ష మీరు చెప్పాలి. ఏదైతే రాష్ట్రంలో మనం సాధిస్తున్న అభివృద్ధి సంక్షేమానికి మనం తీసుకొస్తున్న ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి అవార్డులు కావచ్చు, మనం తీసుకొచ్చినటువంటి 5 రెవల్యూషన్స్ కావచ్చు, అందులో ముఖ్యంగా ఈ పింక్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, ఈ పింక్ రెవల్యూషన్లో మనం 2014-15లో కేవలం 5.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మాంస ఉత్పత్తి నేడు అది 10.8 లక్షల మెట్రిక్ టన్నులు దాటిందంటే అది కేవలం మనం తీసుకున్నటువంటి ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తూ, ఏదైతే మొదటి విడతలో ఇచ్చినటువంటి మన గొర్రెల పంపిణీ యాదవ్ కుర్మ సోదరులందరికీ ఇచ్చినటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో దీన్ని సాధించడం జరిగింది. రెండో విడతకు సంబంధించి మీ ద్వారా మంత్రివర్యులను కోరేది ఏంటంటే, అది ఎప్పటి వరకు మనం ఇవ్వగలుగుతాం, ఏ పద్ధతులు ఇస్తామో మనం చెప్పగలిగితే, ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు విపక్షాలు కావచ్చు మనకు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు కాబట్టి, ఇటు యాదవ్ కుర్మ సోదరులు అపోహలకు గురి కావద్దు కాబట్టి మీ ద్వారా మంత్రివర్యుల్ని దాన్ని తెలియవలసిందే కోరుతున్నా. వెరీ గుడ్.